Hi friends, welcome back to our channel. Iroju mana topic numbering of national highways. Manam chuste rakarakala national highways manaku kanipistu untante sambandham lekunda numbering unnattu manaku kanipistadi. Kani dantlo ok chinna logic untadi. Aa logic ni meeku explain chestunnanu ee roju. Manam ikkada chuste national highways vachesi rendu categories ga kanipistu untayi. First one vachesi east nunchi west direction. Ikkada em chestamante తూర్పు పడమరలో వెళ్ళేటువంటి ఏ నేషనల్ హైవేకైనా సరే మనము ఆడ్ నెంబర్ అంటే బేసి సంఖ్య ఇస్తాం. ఎగ్జాంపుల్ నేషనల్ హైవే నెంబర్ 1, ఎన్హెచ్ 3, ఎన్హెచ్ 5 ఇట్లా సో ఆన్ ఎన్హెచ్ 87 వరకు ఇస్తాం. దీంట్లో ఏంటంటే ఎన్హెచ్ 1 వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో ఉంటే ఎన్హెచ్ 87 వచ్చేసి తమిళనాడులో ఉంటుంది. ఆ నెంబరింగ్తో మనము ఆల్మోస్ట్ ఆ ఎన్హెచ్ ఎక్కడ ఉందో మనం తెలుసుకోవచ్చు. సిమిలర్గా ఇంకొక డైరెక్షన్ ఉంది, నార్త్ సౌత్ డైరెక్షన్. ఇక్కడ మనం ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు ఇస్తాం. ఉదాహరణ ఎన్హెచ్ 2, ఎన్హెచ్ 4, ఎన్హెచ్ 6, ఎన్హెచ్ 8 ఇట్లా ఎన్హెచ్ 70 వరకు ఉంటుంది. 2 అనేది స్టార్టింగ్ నెంబర్, 70 అనేది ఎండ్ నెంబర్ నార్త్ సౌత్ డైరెక్షన్లో. ఎగ్జాంపుల్ ఎన్హెచ్ 2 వచ్చేసి నాగాలాండ్ మిజోరాంలో ఉంటే ఎన్హెచ్ 70 వచ్చేసి రాజస్థాన్లో ఉంటుంది. దీనికన్నా ముందు మనకి ఏంటంటే ఖచ్చితంగా డైరెక్షన్స్ క్లియర్గా తెలిసి ఉండాలి. అంటే నార్త్ ఎటు, సౌత్ ఎటు, ఈస్ట్ ఎటు, వెస్ట్ ఎటు, ఇవి తెలిసినప్పుడు చాలా సింపుల్ ట్రిక్తోనే మనం ఆ నేషనల్ హైవేని తెలుసుకోవచ్చు. చూద్దాం ఒకసారి. ఇది మన ఇండియన్ మ్యాప్. ఈ మ్యాప్లో ఇదంతా నార్త్ డైరెక్షన్, ఇట్ నార్త్ సైడ్, ఇది సౌత్ సైడ్, ఇది ఈస్ట్ సైడ్, ఇది వెస్ట్ సైడ్. ఈ ఫోర్ తెలిసి సరిపోతుంది మనకి ఏ ఎన్ఎస్ని అయినా మనం ఈజీగా గుర్తుపట్టేయచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇలా ఉంటుంది అనుకోండి, ఇలా ఉంటాయి నేషనల్ హైవేస్. తూర్పు నుంచి పడమర సైడ్ ఉన్న నేషనల్ హైవేస్. ఎగ్జాంపుల్ ఇది ఎన్హెచ్ 1, ఇది ఎన్హెచ్ 3, ఇది ఎన్హెచ్ 5 అండ్ సో ఆన్ ఇలా ఉంటూ ఉంటుంటే ఇది ఎన్హెచ్ 87. దీంట్లో ఎన్హెచ్ 1 అనేది ఫస్ట్ నేషనల్ హైవే, ఇది కాశ్మీర్లో ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఎన్హెచ్ 87, ఇది తమిళనాడు ధనుష్కోటి ఏరియాలో ఉంటుందండి. దీంట్లో ఏంటంటే ఒకటి ఎన్హెచ్ 27 అని చెప్పేసి ఇలా ఉంటుందండి. ఇది మనకి పోర్బందర్ నుంచి అస్సాంకి వెళ్తుంది. ఇది సెకండ్ హైయెస్ట్ నేషనల్ హైవే. దీన్నే ఈస్ట్ వెస్ట్ కారిడార్ని కలిపే నేషనల్ హైవే అని కూడా మనం చెప్పుకుంటుంటాం. సిమిలర్గా మనకి ఇంకొక డైరెక్షన్లో కూడా నేషనల్ హైవేస్ ఉంటాయి. ఇది తూర్పు పడమర నేషనల్ హైవేస్. అండ్ మనం చూస్తే మనకి నార్త్ సౌత్లో కూడా నేషనల్ హైవేస్ ఉంటాయి. వాటికి ఎలా నెంబరింగ్ ఇస్తారనేది కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇలా ఉంటుంది, ఇది నార్త్ నుంచి సౌత్ డైరెక్షన్లో ఉన్నటువంటి నేషనల్ హైవేస్. ఇది స్టార్ట్ అయ్యేది 2, 4, 6 ఇలా సరిసంఖ్యలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం. ఇది లాస్ట్కి 70. అంటే ఈ నార్త్ సౌత్ డైరెక్షన్లో స్టార్టింగ్ ఎన్హెచ్ వచ్చేసి 2 ఉంటుంది, ఎండింగ్ ఎన్హెచ్ వచ్చేసి 70 ఉంటుంది. ఈ 2 వచ్చేసి మిజోరాం నాగాలాండ్ సైడ్ ఉంటే, 70 వచ్చేసి రాజస్థాన్ సైడ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ లాంగెస్ట్ నేషనల్ హైవే ఎన్హెచ్ 44 ఉంటుంది. ఇక్కడ ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి వెళ్తూ ఉంటుంది. ఈ లైన్ వచ్చేసి ఇది లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా. ఓకేనా, ఇక్కడ నెంబరింగ్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. మనకి ఎప్పుడైనా సరే మెయిన్ నేషనల్ హైవేస్ వచ్చేసి సింగిల్ డిజిట్ కానీ లేదంటే డబుల్ డిజిట్ కానీ ఇవే ఉంటాయి. మీరు అక్కడక్కడ రోడ్స్ పైన 3 డిజిట్ నెంబర్స్ కూడా చూస్తారు. యాక్చువల్గా అవి డైరెక్ట్ నేషనల్ హైవేస్ కావు, అవి సెకండరీ నేషనల్ హైవేస్. ఇవి ప్రైమరీ నేషనల్ హైవేస్. అంటే 1 నుంచి 87 ఉంటుంది, 2 నుంచి మళ్ళీ 70 ఉంటుంది. ఈ సెకండరీ ఎలా ఇస్తారు నెంబర్స్ అంటే 3 డిజిట్ నెంబర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఈ ఎన్హెచ్ 44 వచ్చేసి కాశ్మీర్ టు కన్యాకుమారి ఉంది. దీనికి ఏదైనా ఒక సబ్సైడరీ హైవే ఉంటుంది, సెకండరీ హైవే అంటారు. ఆ సెకండరీ హైవే వచ్చేసి ఒకవేళ మనకి అది తూర్పు పడమర డైరెక్షన్లో ట్రావెల్ చేసింది అనుకోండి, దానికి ఎలా నెంబరింగ్ ఇస్తామంటే ఆ లాస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి సేమ్ 44 ఇస్తాం మనము. కానీ ప్రిఫిక్స్ ఫస్ట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ నెంబర్ వచ్చేసి ఇది ట్రావెల్ చేసే డైరెక్షన్ బట్టి నెంబర్ ఇస్తాం. ఇది తూర్పు పడమరలో వెళ్తే మనకు తెలుసు ఆల్రెడీ 1 ఇస్తాం. ఇట్లనే ఇంకో నేషనల్ హైవే వచ్చేసి ఇలా వెళ్తుంది అనుకోండి, ఇది కూడా నార్త్
తూర్పు పడమట సైడ్ వెళ్తే 44 ఉంటుంది. ముందు ఆడ్ నెంబర్ ఇస్తాం మనం 3. సిమిలర్గా ఇదే నేషనల్ హైవేకి ఇంకొక సెకండరీ హైవే వచ్చేసి మనకి నార్త్ సౌత్ డైరెక్షన్లో వెళ్ళింది అనుకోండి, ఇలా ట్రావెల్ చేస్తుంది అనుకోండి, దీనికి ఎలా నెంబరింగ్ ఇస్తాం మనము అంటే 44 అనేది కామన్గా ఉంటుంది. కానీ ముందు మాత్రము ఇక్కడ ఈవెన్ నెంబర్ పెడతాం మనం 244 ఇట్లా, లేదంటే 444 ఇలా నెంబరింగ్ ఇస్తూ ఉంటాం మనం. అండ్ మీరు అబ్జర్వ్ చేసేటప్పుడప్పుడు ఇప్పుడు ఈ 3-డిజిట్ నెంబర్స్తో పాటు కొన్ని సఫిక్స్ నెంబర్స్ ఉంటాయి, సఫిక్స్ నెంబర్స్. ఎగ్జాంపుల్ నేషనల్ హైవే 2 ఉంది, ఇక్కడ 502A ఉంది, అంటే నేషనల్ హైవే 2కి 5 అంటే ఆడ్ నెంబర్. అంటే నేషనల్ హైవే 2కి ఇది ఏం చేస్తుంది, తూర్పు పడమర సైడ్ వెళ్తుంది. ఈ ఏ అనేది ఏంటంటే చిన్నది, ఇంకొక సబ్సిడరీ హైవే అన్నట్టు. మన దీంట్లో చూస్తే, మన మ్యాప్లో చూస్తే ఇప్పుడు ఈ 144 ఉంది ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ 144కి కూడా మనము ఇంకొక చిన్న హైవే ఉంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు దీనికి 144A ఇలా ఇస్తారు అన్నట్టు. సిమిలర్గా 144B ఇలా ఇస్తారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే మెయిన్ హైవేస్ వచ్చేసి సింగిల్ డిజిట్ ఆర్ డబుల్ డిజిట్ ఉంటాయి, ఈ 3-డిజిట్ నెంబర్స్ కానీ సఫిక్స్లు కానీ ఉన్నాయంటే అది సెకండరీ హైవే. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.